తర్వాత చూడండి. ఇప్పుడు డాక్టర్ వేటూరి ఆనందమూర్తి గారు. సోనియా, థెరీసా, మండేలా, గాంధీజీ, ఈ నాలుగు పదాలని రామాయణార్థంలో శార్దూల వృత్తంలో చెప్పండి. సోనియా, థెరీసా, మండేలా, గాంధీజీ, ఈ పదాలతో రామాయణార్థం ఎలా? ఇలా. వాల్లభ్యంబును వీడి వచ్చితి మహో వాసోనియామ్యస్థితిన్ వాల్లభ్యంబును వీడి వచ్చితి మహో వాసోనియామ్యస్థితిన్ చల్లంగా గడతేరి సారి చల్లంగా గడతేరి సారి చల్లంగా గడతేరి సారి గహనీ సంచారధారాగతిన్ చల్లంగా గడతేరి సారి గహనీ సంచారధారాగతిన్ జిల్లన్ గుండియమండే జిల్లన్ గుండియమండే లాలిత జనశ్రీజూపు జిల్లన్ గుండియమండే లాలిత జనశ్రీజూపు నా ప్రేమతో అల్లాడిన్ ప్రేమతో నల్లాడిన్ పితృవాక్య నిర్వహణ రాగాంధీ జితక్రోధమై. వా, సోనియా అన్న మాటను వాసోనియామ్య స్థితిన్ అని, తెరిసా అన్నదాన్ని చల్లంగా కడతేరి సారి అని, మండేలా అన్న పదాన్ని గుండియ మండె లాలిత అని, గాంధీజీ అన్న పదాన్ని పితృవాక్య నిర్వహణ, క్షమించాలి, పితృవాక్య నిర్వహణ రాగాంధీ జితక్రోధమై అని. ఏమిటండి, పరిపూర్ణ సరస్వతి కటాక్షం ఉంటే కానీ ఇలా పద్యం చెప్పడం చాలా కష్టం. నభూతో నభవిష్యత్. జోహార్.